నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు ఛానల్. తెలంగాణ ఉద్యమకారుడు చింతా స్వామి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది, 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలించాడు. సరే, గత స్మృతులు అంటే గతంలో ఎన్నో జరిగినాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే మీరు తయారు చేసిన పాలసీని కూడా నేనే తయారు చేసిన అని చెప్పి చెప్పుకున్న సందర్భం ఉండండి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, ఆ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ఇప్పుడు సుడిగాలి పర్యటన నిర్వహించబోతున్నాడు, 17 రోజుల్లో 40 బహిరంగ సభలు, స్పందన ఉంటుందా? ఓ, బ్రహ్మాండంగా ఉంటుంది. కేసీఆర్కు బాగా స్పందన ఉంటుంది. ఎట్లుంటుంది అని అంటే, మీరు తెలంగాణ పెట్టిన కొత్తల కేసీఆర్ డైలాగులు విని ఉంటారు. ఏమని, నాకు ఏ బాధరబంది లేదు, మియా బీబీ పావుశీర ఉడకబెట్టుకొని తింటి బతికేటోళ్ళం, మాకు ఏ నాకున్న ఆర్తి చంద్రబాబు నాయుడుకు ఉంటుందా, ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయేటోని, నా కొడుకు బిడ్డ అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ పదవుల మీద ఆశ లేదు, ఆకాంక్ష లేదని చెప్పిన కేసీఆర్ మాటలల్లో ఎంత నిజం ఉన్నదో, రేపు చెప్పబోయే మాటలల్లో కూడా గంతే నిజం ఉన్నది. దళిత ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుకుంటా అన్నాడు. ఇవాళ మీరు పాలసీలు కూడా చూడండి, దళిత దర్శన్ అని ఇంకోటి అని ఇంకోటి అని, ఊర్లల్లా ఊరూరికి మేము అడ్జేస్తామని చెప్పేసి ఊర్లల్లా 1 రూపాయి పైసలు పెట్టలేదు ఆయన. 1 రూపాయి ఫండు కేసీఆర్ నుంచి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి, నేను మా మిస్సెస్ సర్పంచ్, యునానిమస్ సర్పంచ్ అయితే ఊరూరికి 25 లక్షలు 15 లక్షలు ఇస్తామని వాదా చేసిర్రు. గత ప్రభుత్వాలు యునానిమస్ అయిన సర్పంచ్లకు డబ్బులు ఇచ్చినారు, కానీ ఈయన 1 రూపాయి పైసలు ఇవ్వలేదు. ఇవ్వకపోను మళ్ళీ మీద నుంచి వెళ్ళి రావాల్సిన రెగ్యులర్గా రావాల్సిన ఏదైతే సిడిఎఫ్ ఫండ్లని ఎమ్మెల్యే ఫండ్స్ అవి ఇవి రావాలి కదా, 1 రూపాయి రానియలే. ఎందుకు రానియలేదు అని అంటే, అక్కడ ప్రభుత్వాలు కనుక మనం కనుక పని చేస్తే ఎమ్మెల్యేలు ఎస్టాబ్లిష్ అవుతారని, ఎమ్మెల్యేల మీద ఏది లేదండి, మంత్రులకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకు ఎక్కడున్నది. కానీ ఈ ప్రభుత్వం అనేది దోపిడీ చేయడానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాడు, నెక్స్ట్ టైం రాననుకున్నాడు. ముందస్తుకు వచ్చి పబ్లిక్ రియాక్ట్ కాకముందుకే ముందస్తుకు వచ్చి దాన్ని గవర్నమెంట్ లాక్కోగలిగిండు, కొన్ని 100 కోట్ల రూపాయలు లేవట్టగలిగిండు, తెలంగాణ నుంచి వెళ్ళి దోపిడీ చేయగలిగిండు. ఆ దోపిడీ చేసిన రూపాయలు ఎక్కడెక్కడ పోతానో, ఎట్ల పోతానో మనం న్యూస్లల్లో చూస్తాను. కానీ రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా పబ్లిక్ని ఎంతగానో చుట్టేస్తాడు, ఎన్ని రకాల గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు అన్నాడు గతంలో, అవన్నీ అలా కేసీఆర్ గారు ప్రదర్శిస్తుండు. ఇప్పుడు వాళ్ళ కొడుకేమో ఆరోగ్యం బాగలేదంటాడు, ఇలా ఆయనేమో పులులు ఎక్కొత్తాడని మళ్ళీ ఆయనే చెప్తాడు. పులులు ఎక్కొచ్చుడు కాదు, ఈ కుట్రలు కుతంత్రాలు రచించడానికి ఇంట్లో కూర్చున్న కేసీఆర్ పర్మనెంట్గానే ఫామ్ హౌస్లో కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా ఒకసారి రెండుసార్లు మనిషి అనేటువంటి నమ్మాలి, నమ్మిర్రు. కానీ ఈసారి మాత్రం కేసీఆర్ ఎన్ని టక్టమర విద్యలు, గజకర్ర గోకర్ర టక్టమర విద్యలు ప్రదర్శించినా మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాము. నేను చెప్తున్నా కదా సార్, కేసీఆర్ కాదు కదా, కేటీఆర్ ఇప్పుడు తలకిందులు తపస్సు చేసుకుంటే తిరుగుతాడు. ఓ దిక్కు సపర్లు కొట్టమంటే పబ్లిక్ రెస్పాండ్ అవుతలేరు, ప్రజలకు ఏం చెప్తున్నారో ఈయన సోది చెప్తాడు కాబట్టి వింటున్నారు. ఇలా మేము ఊర్లలో చూస్తున్నాం, మా కడియం శ్రీహరి తిరుగుతాడు స్టేషన్ గన్పూర్లో, ఒదుకు తిరుగుతా అంటే ఒదుకు తిట్టుకుంటారు, ఈయన ఇదివరకు చేసింది ఏంది, ఇప్పుడు చేసింది ఇంకా చేసి వచ్చి చేసేది ఏంది, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఈయన ఎలగబెట్టింది ఏంది అనేది చూస్తున్నారు పబ్లిక్. చూసారు, నీకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం కేసీఆర్ ఏమన్నాడు, నిన్ననే వచ్చే ఇవాళనే అంబాడే ఏ పెరిగి లేచి గంతేసి దునుకుతారా అని మాట్లాడింది. ఇవాళ ఏమైంది, 10 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎందుకు చేయలేదు, ఏం చేసినావు అని నిరుద్యోగులు మాట్లాడితే ఏం మాట్లాడతాడు, ఇలా ఉద్యమకారులు మాట్లాడితే ఏం మాట్లాడతాడు, లేకపోతే పింఛన్లని ఊదరకూడదండు కదా, పిల్లానికి ఇత్తువి మొగనికి ఇవ్వకపోతుంది, మొగనికి ఇత్తువి పిల్లానికి ఇవ్వకపోతుంది. ఇప్పుడు ఆ పిల్లలు చూసుకుంటే అత్తకు పెన్షన్ వస్తే అత్తను మంచిగా చూసుకుంటారు, మామ పెన్షన్ వస్తే మామను మంచిగా చూసుకుంటారు, రానోళ్ళను నా మీద ఎందుకు తోలుతున్నావు అని ఆరాళ్ళు కొట్లాడతారు కదా. ఇవాళ పరిస్థితి ఏంది అని అంటే, చనిపోయిన వాళ్ళకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా చేయలేదు. ఈ సంక్షేమ పథకాలతోటి నేను 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నా, ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయని చెప్పేసి. 10 ఏళ్ళు అవుతుందన్న గవర్నమెంట్ వచ్చి, రేషన్ కార్డు దిక్కు లేదు ప్రజలకి, సంక్షేమ పథకాలు ఆయన చెప్పగలుగుతున్నాడు ఏ ధైర్యం, పైసలు ఉన్నాయి, 100 కోట్ల దోపిడీ చేసినాము, 100 కోట్లు పంచుతా, 100 కోట్లకెలో 10 వేల కోట్లు పంచుతా అని అనుకుంటాను. కానీ
ఈ పైసలు వంచితే ఇంకోటి చేస్తే ఇంకో మభ్య పెడితే తెలంగాణ ప్రజలేం గుడ్డోళ్ళు ఎడ్డోళ్ళు కాదు. గతంలో తెలుసు కదా మహామహులని నీకంటే నియంతలని నీకంటే తీస్మార్కాలని చాలామందిని చూసింది ఈ తెలంగాణ. చాలా రకాల నిర్బంధాలను చూసింది, చాలా రకాల నీలాంటి నియంతలను చూసింది, నీలాంటి బ్యూర్జువాలని అనేక మందిని కూడా ఈ తెలంగాణ గడ్డే ఎట్లా తిప్పికొట్టాలో తిప్పికొట్టింది. ఇక్కడ తిప్పికొట్టిన ప్రతి ఒక్కరు కూడా పోరాడే యోధులు. ఇవాళ సమ్మక్క సారక్కలే దానికి నిదర్శనం. సమ్మక్క సారక్కల పోరాటమే దానికి నిదర్శనం. నీలాంటి వాళ్ళను చాలా మందిని కాలగర్భంలో కలిపేసింది. రేపు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు, తెలంగాణ ప్రజలు సిద్ధమైనారు, అన్నిటికీ సిద్ధమై ఎప్పుడు వస్తావా అని కాసుకొని కూర్చుంటారు. ఐదేళ్ళు అయితే అంది నీతో కాసుకొని కూర్చోబట్టి. అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ఉద్యమకారులు ఎటువైపు ఉన్నారని మనం అనుకోవచ్చు? కేసీఆర్ కు నిన్నటి దాకా ఆత్మలెక్క పనిచేశారు. ఆశ ఉన్నది కాబట్టి పోయినసారి ఇయ్యలేదు, ఈసారి అన్న మాకు అడ్జస్టాడేమో అని ఎదురు చూసారు. ఇవాళ ఏం చేసిండు, ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందట పెట్టి పదవులు ఇచ్చి అడ్జేసారు. కొంతమంది ఉద్యమకారులకి అంటే కేసీఆర్ని దగ్గరగా చూడక మాటలేనేటోళ్ళు మైకు ముందట ఉండేటోళ్లకు ఏమర్థమైందనంటే మేమేమో ఆయన ఎంబడి ఉన్నాం కాబట్టి మాకు తొందరగా అర్థమైంది. ఈయన చేష్టలు ఏంటి, ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేది తొందరగా అర్థమైంది. ఇలా మైకు ముందట ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అనంటే ఈయన చెప్పేటి చెయ్యడు, ఆయన అనుకున్నది మాత్రమే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. ఆయన ఏదన్నా చెప్పిండంటే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. ఉద్యమకారులను నేను కడుపులో పెట్టి చూసుకుంటా ఆయన అన్నాడంటే ఇక నిన్ను ఎట్లయినా తొక్కుతాడు అని అర్థం. అది ప్రాక్టికల్గా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఇక వీళ్ళు తెలంగాణ ద్రోహులు, వీళ్ళని తరిమి కొట్టండి అన్నాడు. అలా తరిమి కొట్టుడు కాదు, అందరినీ తీసుకొచ్చి లోపల వేసుకొని పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి రాజలెక్క బతికిపిస్తాడు. ఎవరైతే తెలంగాణ ద్రోహులకి ఈ అలం ముందట పెట్టి ఉద్యమకారులను తొక్కిపించిండు, ఉద్యమకారులను కొటినోనికి పదవులు ఇచ్చి ఉద్యమకారులను తొక్కిపించిండు, ఉద్యమకారులు అందరూ మేల్కొన్నారు. వాళ్ళందరికీ కూడా తెలివి వచ్చింది. నీ డొంక తిరుగు మాటలన్నిటికీ అంటే మసిమూసి మనడుగా చేస్తావు అనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. కాబట్టి ప్రతి ఉద్యమకారుడు ఉద్యమకారుని కుటుంబం అంటే తెలంగాణలో ఉద్యమం చెయ్యని కుటుంబం ఉన్నది అనంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అట్లాంటి ఉద్యమం చేసిన ప్రతి నికార్స్ అయిన తెలంగాణవాది మొత్తం కూడా కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేస్తాడు. రేపు ఖచ్చితంగా రేపటి ఎలక్షన్లలో మీరు బిలీవ్ చేయరు. నెంబర్లు ఏదో చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. నాకు ఫ్యాషన్ 6 నెంబర్ కాబట్టి నాది 6 నెంబర్ అవుతుంది కాబట్టి నాకు 66 వస్తాయి, నాకు 9 నెంబర్ కాబట్టి నాకు 99 వస్తాయి, లేకపోతే 105 వస్తాయి అని ఇట్లా పబ్లిక్ మీద చూతే చేస్తాడు. మైండ్ సెట్ మీద దాన్ని ఏమంటారు, థాట్ పాలసింగ్. నీ భావాన్ని వ్యతిరేకించడానికి, నీ భావాన్ని మార్చడానికి ఒకటే చెప్పుడు ఊకే చెప్తా అంటే చెవులల్లా గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటుంది కదా. అట్లా నాకు ఇన్నొత్తాయి అని చెప్తాడు. ఆయన పెట్టిన దాంట్లో ఆయన నిజంగా ఎక్కడ గెలుస్తాడు అనే దాన్ని కరెక్ట్గా బేరేజ్ చేసుకో. మన గజవేలు ఓడిపోతాడు అంటారు. నీకు కామారెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు అనేది రిపోర్ట్ వస్తుంది. నీకు ఎనీ సర్వే ఓడిపోతాడు అనే వస్తుంది. అంటే కేసీఆర్ ఓడిపోతున్నాడు. కేసీఆర్ఏ రెండిట్లల్లా ఏది కూడా గెలుస్తలేడు అనేది రిపోర్టు. ఆయన ఈ లెక్కన ఎన్ని రావచ్చు అని అనుకోవచ్చు టీఆర్ఎస్? కేసీఆర్కు సీట్లు నాకు తెలిసైతే ఆయన డబుల్ డిజిట్ల 20 లోపే ఆగిపోతాడు సార్. అంతే, 20 లోపే ఆగిపోతుండు. ఇగో ఈ పలానా ఆయనే గెలుస్తుండు అని ప్రకటించు మనం. ఏదో హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు ప్రకటించినంత ఈజీ కాదు. సిరిసిల్ల గెలుస్తుండా కేటీఆర్? సిరిసిల్ల ఎట్లా గెలుస్తాడు, ఏమని గెలుస్తాడు, ఏం చేసినా అని గెలుస్తాడు? నేరెళ్ళ ఘటన ఎన్నడు జరగని, తెలంగాణలో ఎన్నడు జరగని నేరెళ్ళ ఘటన జరిగిందని గెలుస్తాడా? ఇసుక దోపిడీ ఎన్నడు జరగనంత ఇసుక దోపిడీ జరిగిందని గెలుస్తాడా? ఏం చూసి ఓటేయాలి కేటీఆర్ కాడా? నువ్వు దళితులని ముఖ్యమంత్రి చేస్తా అన్న మీరు ఆడ ఎస్సీలని బీసీలని కలిపి కొట్టి అరే మాకు తిరుగులేదు అని నేరెళ్ళ ఘటన చేసిన కేటీఆర్ని ఎట్లా గెలవనిస్తారాడా? ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు, ఉవ్వెత్తున లేచిన ఉద్యమకారులు సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది. కేసీఆర్కు బీజేపీ వ్యతిరేకము లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఓడగొడతారు అనేది తప్పన్నా.
ఖచ్చితంగా తెలంగాణ వాదులే ఎంబటున్న ప్రతి కార్యకర్తే ఓడగొట్టబోతాను. మీరు రాసుకోండి. ఓకే రైట్. అంటే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, అంటే ఏ పార్టీ నుంచి ఆ టికెట్ ఆశిస్తున్నారు? నేను పోటీ అంటే కేసీఆర్ పిలిచి నీకు టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? చేయనన్న. కేసీఆర్ పిలిచినా ఇప్పుడు మళ్ళీ కొత్త కేసీఆర్ ఓకే రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న.